టీడీపీలో చేరిన విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అసెంబ్లీకి హాజరయ్యారు. పార్టీ మారిన అనంతరం ఆమె మొదటిసారిగా ఏపీ అసెంబ్లీకి వచ్చారు. మధ్యాహ్నం తర్వాత బాక్సెట్ విషయంపై గిడ్డి ఈశ్వరి అసెంబ్లీలో ప్రసంగించినట్లు తెలిసింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత జగన్ అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించి ఎమ్మెల్యేల స్థాయిని దిగజార్చారని ఎమ్మెల్యే ఈశ్వరి వ్యాఖ్యానించారు. ఈరోజు అసెంబ్లీ అన్నది చట్టసభల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల యొక్క హక్కు. ఏదైతే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని బహిష్కరించాలని వారు తీసుకున్నటువంటి నిర్ణయం, ఆ రోజు పార్టీలో ఉన్నటువంటి మేమంతరం కూడా ఆయన చెప్పిన మాటని వింటూ ఇప్పటి వరకు మేము అసెంబ్లీకి రాకపోవడం ఇదంతా ప్రజలు గమనించారు. ప్రజలంతా ఒకటే అడుగుతా ఉన్నారు, అసలు మిమ్మల్ని పంపించింది అసెంబ్లీకి కదా, మీరు ఎందుకు మా సమస్యల మీద మీరు మాట్లాడటం లేదు, మీరు మాట్లాడాల్సిన వేదికని ఎందుకు మీరు బహిష్కరించారు అని ఈ విషయాన్ని ప్రజలు ప్రశ్నించి అదే ఫీడ్బ్యాక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రావటం ఇవన్నీ కూడా మేము చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఈరోజు ప్రజల తరఫున మాట్లాడాల్సినటువంటి ప్రజాప్రతినిధులు, ఖచ్చితంగా ప్రజల మధ్య ఉండడం ఎంత బాధ్యతాయుతమైనటువంటి విషయమో, అలాగే ప్రజల కోసం అసెంబ్లీకి వచ్చి ఆ సమస్యలపై చర్చించాల్సిన విషయాలు కూడా చర్చించాల్సినటువంటి కూడా అంతే బాధ్యతాయుతమైనటువంటివి. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి బాధ్యత రాహితంగా ఈరోజు తనతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా అసెంబ్లీకి రానివ్వకపోవడం వలన కలత చెంది ఖచ్చితంగా గిరిజన ప్రాంతాలలో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి గిరిజన సమస్యలు